వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్ అయితే వచ్చానండి ఆ టాపిక్ ఏంటి అంటే ఫీజు స్ట్రక్చర్స్ గురించి చాలామంది అడుగుతున్నారు సో ఆ యొక్క ఫీజు స్ట్రక్చర్ అనేది అఫీషియల్గా మనకి గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేస్తుందండి సో ఆ ఫీజు స్ట్రక్చర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు మీకు వీడియోలో డీటెయిల్గా చెప్తానండి అండ్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోపోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి ఆలయ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి ఆలయ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మాత్రమే నాకు నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు రావడం జరుగుతుంది లేదంటే కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అనేవి మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది సో అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారండి ఈ యొక్క ఫీ స్ట్రక్చర్స్ గురించి చెప్పమని సో అది కూడా నేను అఫీషియల్గా అనౌన్స్ చేసిన ఫీ స్ట్రక్చర్స్ అనే చెప్తున్నానండి సో కాబట్టి మీకు ఎంత కొంత యూస్ఫుల్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మీకు చూడండి హెచ్ఎం అండ్ యూ డిపార్ట్మెంట్ ఏపీహెచ్ఈఆర్ అండ్ ఎంసీ ఫిక్సేషన్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ ఫర్ బిఎస్సీ నర్సింగ్ పీబీ బిఎస్సి నర్సింగ్ అంటే పీబీ అంటే ఇక్కడ ఏంటంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండి అండ్ నెక్స్ట్ ఎంఎస్సీ నర్సింగ్ బీపీటీ కోర్స్ ఇన్ ప్రైవేట్ అన్ఏయిడెడ్ ప్రొఫెషనల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది స్టేట్ ఫర్ ది బ్లాక్ పీరియడ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఇదేంటి అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ అకాడమిక్ ఇయర్ ఎవరైతే స్టార్ట్ చేశారో అంటే మనకి లాస్ట్ ఇయర్ ఎవరైతే స్టార్ట్ చేశారో ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ అండి ఇది మీకు ఒక ఐడియా కోసం అయితే నేను చెప్పడం జరుగుతుంది మోస్ట్లీ మనకి ఎక్కువ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది ఇయర్ కూడా మేబీ ఇదే రకంగా ఉండొచ్చు లేదంటే వీళ్ళు ఏదే అంటే వేరే ఒక ఫీజ్ స్ట్రక్చర్ అనేది కూడా ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంటే మీది ఇప్పుడు ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు వేరే రకమైన ఆ యొక్క ఫీజు స్ట్రక్చర్ అనేది కూడా మీకు ఇవ్వచ్చు కాకపోతే ఇప్పటివరకు మనకి ఏ కోర్స్కి ఎంత ఉంటుంది అనేది చాలామందికి తెలియదు సో దాని గురించి నేను వీడియో అయితే చేస్తున్నాను సో మీకు కూడా ఒక అవగాహన అనేది ఉండాలి కదండి దానికి సంబంధించి సో అందుకోసమే చేయడం జరుగుతుంది అండ్ ఇందులో కన్వీనర్ కోటకు సంబంధించి ఎన్ని అంటే ఎంత ఫీజు అనేది మనం పే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ మేనేజ్మెంట్లో ఎంత ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే చూపించడం జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇది గవర్నమెంట్కి సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్ కాబట్టి సో మనకి మోస్ట్లీ ఇదే రకంగా కూడా ఇయర్ కూడా ఉండొచ్చండి లేదంటే కొద్దిగా మార్పు అనేది ఉండొచ్చు సో అది కూడా నేను మీకు ముందే మెన్షన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ చూపించే ఫీజ్ స్ట్రక్చర్ అనేది మీరు క్లియర్గా చూడండి అండ్ మనకు ఒక్కొక్క కాలేజ్కి వచ్చి ఒక్కొక్క కోడ్ అండ్ ఒక్కొక్క కాలేజ్కి ఏ రకంగా గవర్నమెంట్ అని ఫీజ్ అని ఫిక్స్ చేసింది అనేది కూడా నేను ఇక్కడైతే మీకు క్లియర్గా చూపిస్తాను ఇది అఫీషియల్గా వచ్చిందండి సో అందుకనే నేను ఎక్కువ ఫీజు స్ట్రక్చర్ అని మీకు చెప్తున్నాను అఫీషియల్గా కానిదైతే నేనైతే నా వీడియోస్లో అయితే చెప్పనండి కానీ ఇది అఫీషియల్ కాబట్టి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్డర్కి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చారు మీరు కూడా ఇవన్నీ కూడా క్లియర్గా చదువుకోవచ్చు అండ్ నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు క్లియర్గా అండ్ మనకి ఏ కాలేజీకి ఎంత ఫీజు అనేవి ఫిక్స్ చేస్తారు ఏంటి అనేది మీకు దీన్ని బట్టి ఒక ఐడియా అయితే వస్తుందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు చూడండి ఆ యొక్క నోటిఫికేషన్ కూడా మీరు క్లియర్గా చూసుకోండి ఎందుకంటే ఇదే రకంగా మనకి ఇక్కడ ట్వంటీ వన్ ట్వంటీ టూ అకాడమిక్ స్టార్ట్ చేసే బ్యాచ్ వాళ్ళకి కూడా ఇది ఇటువంటి నోటిఫికేషన్ అండ్ ఇటువంటి ఆర్డర్ అనేది ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ఇది మనకి లాస్ట్ దండి అంటే ట్వంటీ ట్వంటీ వన్ అకాడమిక్ స్టార్ట్ చేసిన వాళ్ళది సో ఇక్కడ చూడండి ఫోర్త్ పాయింట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై నోటిఫై ది ఫీ స్ట్రక్చర్ ఫర్ బిఎస్సీ నర్సింగ్ పీబీ బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ కోర్స్ ఇన్ ప్రైవేట్ అనే ప్రొఫెషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది బ్లాక్ పీరియడ్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఓకే ఇది మనకి ఆ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ మీకు నేను ఇక దీనికి సంబంధించి ముందు కూడా నేను చెప్పాను అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఏ ఏ రకమైన ఫీజెస్ అనేది ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి స్పోర్ట్స్ అండ్ ఐడెంటిటీ కార్డ్కి మెడికల్ ఫీజ్ అనేది అండ్ నెక్స్ట్ మనకి స్పోర్ట్స్కి గేమ్స్కి అండ్ నెక్స్ట్ కంప్యూటర్కి ఇంటర్నెట్ ఫీ అండ్ నెక్స్ట్ కాలేజ్ మ్యాగ్జైన్ అండ్ స్టూడెంట్స్ యాక్టివిటీకి సంబంధించి ఇంకా సో ఇక్కడ మనకి చాలానే ఇచ్చారండి సో అవన్నీ కూడా మీరు చూడవచ్చు మనకి ఎన్ని రకములైన ఫీజెస్ అనేవి ఏవి అంటే మనకి వేయడం అనేది జరుగుతుంది అంటే మన యొక్క ఫీజులు ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది అనేది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చిన యొక్క ఫీజెస్ అనేవి దేనికి దేనికి వేస్తున్నా చాలా మందికి తెలీదు మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ నేను ఇప్పుడు కొన్ని చెప్పాను కదండి ఇంకా రేమైనింగ్ చాలా ఉన్నాయి అందులో సో వాటికి సంబంధించి కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఇదంతా ఒకసారి చూసినట్టయితే మనకి వీటనాటికి సంబంధించి ఫీజెస్ అనేవి ఉంటున్నాయి అని చెప్పి మీరు గమనించవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఇందులో మనకి యొక్క బీపీటీ కోర్స్కి అంత ఫీజు ఓకే అండ్ బీఎస్సీ నర్సింగ్కి అంత ఫీజు అండ్ పీబీ అంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్కి ఎంత ఫీజు అనేది అయితే వాళ్ళు ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది సో అదే నేను మీకు అఫీషియల్గా ఇచ్చి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి అండి ట్వంటీ త్రీ కాలేజెస్ వైజ్ మనకి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడొచ్చు మీరు ఇక్కడ ఫీజ్ ప్రపోజల్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్ ఫర్ ది బ్లాక్ పీరియడ్ ట్వంటీ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కాలేజ్ వైజ్ ఓకే అంటే ఇక్కడ మనకి ఇది ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్కి ఇచ్చిన ఆ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అండి ఇది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి చూడండి కాలేజ్ కూడా అండ్ సొసైటీ కోడ్ కాలేజ్ నేమ్ కాలేజ్ ప్లేస్ డిస్ట్రిక్ట్ అండ్ కన్వీనర్ కోట అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటకి సంబంధించి ఎంత మనీ అనేది పే చేయాల్సి వస్తుంది అనేది సో మీరు ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ ఏ కాలేజ్ ఉందనేది సో మీరు ఇక్కడ చూడవచ్చండి ఫస్ట్ మనకి ఆ యొక్క కాలేజ్ నేమ్ చూడండి అక్కడ మనకి కోడ్ కూడా ఇచ్చారు ఎక్కువ హాస్లీ హిల్స్ కాలేజ్ ఆఫ్ నర్స్ ఎయిటీన్ థౌసండ్ అండి కన్వీనర్ కోట మేనేజ్మెంట్లో ఎయిటీ థౌజండ్ అండ్ నెక్స్ట్ డాక్టర్ హెలన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జమ్మలమడుగు కడప ఎయిటీన్ థౌసండ్ అండ్ కన్వీనర్ కోట మేనేజ్మెంట్లో అయితే ఎయిటీ థౌసండ్ అండి సో మీరు ఇక్కడ మనకి కన్వీనర్ కోట మేనేజ్మెంట్ కోట యొక్క ఫీ స్ట్రక్చర్స్ అనేవి సేమ్ అన్ని కాలేజెస్ కోట కాకపోతే ఇక్కడ మనకి ఏ కాలేజీ ఎక్కడ ప్లేస్ అనేది అయితే మాత్రం మెన్షన్ చేయడం జరిగింది ఆదినారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెక్స్ట్ మదర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ నెక్స్ట్ ఎస్ఎస్ అండ్ ఎన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే అండ్ నెక్స్ట్ చూడండి ఇది మనకి ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి పోస్ట్ బీఎస్సికి బిఎస్సి నర్సింగ్ సంబంధించి అండి ఇది ఇక్కడ మనకి ఏ కాలేజెస్ ఇచ్చారంటే గీతాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు నెక్స్ట్ హాస్లీ హిల్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మదనపల్లె అండ్ నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఎంఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్ సంబంధించి మనకి ఫీజ్ స్ట్రక్చర్ ఏ కాలేజీకి ఎంత అనేది అయితే ఇవ్వడం జరిగింది సో అది మీరు చూడండి గీతాంజలి కాలేజ్కి కర్నూలు ఎయిటీ త్రీ థౌసండ్ కన్వీనర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట అయితే మీరు చూసినట్టయితే మనకి వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ అండి సో ఇది ఎంఎస్సీ నర్సింగ్ చాలా ఎక్కువే ఉందని ఫీజు అని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ మీకు ఇక్కడ ఈ కాలేజ్ నేమ్స్ అండ్ కన్వీనర్ కోటకి ఎంత మేనేజ్మెంట్ కోటకి ఎంత అనేది చాలామందికి తెలియదు సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ చూద్దామండి బీపీటీ ప్రోగ్రామ్ ఫర్ ది బ్లాక్ పీరియడ్కి సంబంధించి ఇంకొక బీపీటీ ప్రోగ్రామ్ అంటే బీపీటీ కోర్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది అంటే ఆర్పిఆర్ కాలేజ్ ఒంగోలు ఎయిటీన్ థౌసండ్ కన్వీనర్ కోట మేనేజ్మెంట్ ఎయిటీ థౌజండ్ ఓకే శారదా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒంగోల్ ఎయిటీన్ థౌసండ్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో ఎయిటీ థౌజండ్ అండి సో ఇదే అండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎందుకంటే మనకి కన్వీనర్ కోటాలో మనకి ఎయిటీన్ థౌసండ్ అనేది ఉంటుంది మేనేజ్మెంట్లో మనకి ఎయిటీ థౌజండ్ ఉంటుంది అదే మనకి పీపీటీ బిఎస్సి నర్సింగ్ అండ్ పీబీ బిఎస్సి ఈ మూడు కన్వీనర్ కోటాలో ఎయిటీన్ థౌసండ్ అండి మేనేజ్మెంట్లో ఎయిటీ థౌజండ్ కానీ ఓన్లీ ఎంఎస్సి నర్సింగ్ మాత్రం కొంచెం ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కాబట్టి ఇదంతా కూడా మీకు మీకు అండర్ గ్రాడ్యుయేషన్ లెక్క కాబట్టి బీపీటీ అండ్ బిఎస్సి నర్సింగ్ అండ్ ఈ యొక్క పీబీ బిఎస్సి అనేది సో మనకి ఫీజ్ స్ట్రక్చర్ అనేది అయితే ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుందండి సో మీకు ఒక ఎగ్జాంపుల్గా అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది కాబట్టి మీరు ఇన్ కేసు నేను చెప్పిన కాలేజ్లో ఎక్కడన్నా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వాటికి సంబంధించి మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందండి అండ్ మోస్ట్లీ ఇదే ఫీజ్ అనేది కూడా ఈ ఇయర్ రన్ అవ్వచ్చు లేదు అంటే ఇన్ కేస్ మనకు కొంచెం ఫీజ్ అనేది స్ట్రక్చర్ అనేది చేంజ్ అయ్యే అవకాశం కూడా అండి ఖచ్చితంగా ఇయర్ ఇదే ఉంటుందని అయితే నేను కూడా ఖచ్చితంగా చెప్పలేం కాకపోతే మనకి ఈ యొక్క ఫీజ్ అనేది ఇయర్ సేమ్ ఇదే ఉండొచ్చు లేదంటే చెప్తున్నాం కదండీ చేంజ్ అయ్యే అవకాశం కూడా అండి సో మీకు ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది అండ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి అలా అన్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ ఇంకా చాలామంది అనేస్తే అండ్ డేలేజీకి సంబంధించి అండ్ సిలబస్కి సంబంధించి కూడా చేయమని అడుగుతున్నారు సో బుక్స్కి సంబంధించి వీటికి సంబంధించి కూడా వీడియో వీడియోస్ని మీకు ఫర్దర్గా నేను అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్